గ్రంథాలయం అంటే మనిషిలోని అజ్ఞానాన్ని తరిమివేసి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇచ్చే పవిత్ర దేవాలయం. వ్యక్తి నుండి శక్తిగా ఎదగాలంటే పుస్తక పఠనం చాలా అవసరం. విజ్ఞాన భాండాగారాలుగా గ్రంథాలయాలు. అయితే నేడు అంత అత్యవసరమైన గ్రంథాలయాల పరిస్థితి దయనీయంగా మారింది. నేడు సిబ్బంది లేక గ్రంథాలయాలు మూతపడి వారంలో ఒకటి లేక రెండు రోజులు మాత్రమే ఓపెన్ లో ఉంటున్నాయి. గ్రంథాలయాలకు వెళితే నిశ్శబ్దంగా ఉండాలనేది నియమం. కానీ ఆ గ్రంథాలయాలనే నిశ్శబ్ద స్థితికి చేర్చేలా కొనసాగుతున్న దీన స్థితిపై ఎంత్రీ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా సులూరుపేట 1956లో పంచాయతీగా ఏర్పడిన తొలి రోజుల్లో అప్పటి పంచాయతీ ప్రెసిడెంట్ కాలంగి రాజగోపాల్ శెట్టి విజ్ఞానమనేది అందరి సొత్తు అనే సత్సంకల్పంతో ఆనాటి జిల్లా కలెక్టర్ వద్ద అనుమతులు తీసుకుని పార్కు వీధి వద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పంచాయతీ నుండి మండలంగా సులూరుపేట అభివృద్ధి చెందడంతో గ్రంథాలయానికి ఆ భవంతి ఇరుకుగా ఉన్న కారణంగా రోటరీ క్లబ్ నిర్వాహకులు 1999లో పక్కా భవనాన్ని నిర్మించి గ్రంథాలయాన్ని పునఃప్రారంభించారు. ఈ గ్రంథాలయం ఏర్పడి సుమారు 65 సంవత్సరాలు చరిత్ర కలిగింది. ఈ గ్రంథాలయంలో పుస్తక ప్రియులు, విద్యార్థులు, పాఠకులు వారికి తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటూ ప్రతిరోజు క్రమం తప్పకుండా వచ్చేవారు. నేడు సూలూరుపేట మున్సిపాలిటీగా ఆవిర్భవించి సర్వేకంగా పారిశ్రామిక వాడలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్న పట్టణంలో ఉన్న గ్రంథాలయం మాత్రం మునుపటి వైభోగం కోల్పోతూ వస్తుంది. దీనికి కారణం తగు సిబ్బంది లేకపోవడమే అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రంథాలయం వారంలో ఒకటి లేక రెండు రోజులు మాత్రమే ఓపెన్ చేస్తారని వాపోతున్నారు. ఇలా ఎందుకు అని ఆరా తీయగా గ్రంథాలయానికి సంబంధించిన సిబ్బంది లేకపోవడం, నెల్లూరు ఆఫీసుకు చెందిన వ్యక్తి ఇన్ఛార్జిగా వచ్చి ఒకటి రెండు రోజులు గ్రంథాలయాన్ని తెరవడం కారణమని పుస్తక ప్రియులు అంటున్నారు. ప్రపంచంలో జరిగే విషయాలు ప్రజలకు దగ్గరగా ఉండాలని ఏర్పాటు చేసిన గ్రంథాలయాలు నేడు ఉనికిని కోల్పోవడం ఎంతటి దౌర్భాగ్యమని పాఠకులు, పుస్తక ప్రియులు, స్థానికులు బాధను వ్యక్తం చేస్తున్నారు. గ్రంథాలయాలకు ఓ వ్యక్తిని శక్తిగా మార్చగలిగే సత్తా ఉంది. ఈ తరుణంలో ఆధునిక కాలంలో డిజిటల్ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, సూలూరుపేట పట్టణవాసులకు ప్రతిరోజు గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇకనైనా జిల్లా ఆ శాఖ ఉన్నతాధికారులు సూలూరుపేట గ్రంథాలయంపై ప్రత్యేక దృష్టి సారించాలని పట్టణవాసులు విన్నవిస్తున్నారు. నా పేరు బుద్ధి విజయలక్ష్మి. నేను తిరుపతి పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధిని. మన సూలూరుపేట పట్టణంలో గ్రంథాలయం అనేది మూగపోతా ఉంది. ఎందుకంటే గతంలో 1956లో రాజగోపాల్ శెట్టి గారు ప్రారంభించారు జ్ఞానం పెంచాలనేసి. ఒక వ్యక్తిని శక్తిగా మార్చేదే గ్రంథాలయం అనేది. కానీ ఇప్పుడు అదే గ్రంథాలయం మూగపోతుందంటే చాలా బాధాకరంగా ఉంది. గత ప్రభుత్వంలో కూడా గ్రంథాలయం ఇలా ఉందనేసి వాళ్ళకు కూడా తెలియపరచడం జరిగింది. ఆ ప్రభుత్వంలో మనకి ఏమి జరగలేదు కాబట్టి ఈ ప్రభుత్వం గుర్తించి మూగబోతున్న గ్రంథాలయాన్ని మళ్ళీ తెరిపించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ నెల్లూరు నుంచి వస్తాడు. వచ్చి 2 రోజులకు ఒక్కసారి ఆ గ్రంథాలయాన్ని తెరవడం జరుగుతుంది. కానీ అది ఎంత ఇబ్బందిగా ఉందంటే ప్రజలకి, ఎందుకంటే గ్రంథాలయం అంటేనే ఒక ప్రశాంతతని కల్పించేది ఒక నిలయం గ్రంథాలయం అనేది. చిన్నప్పుడు నేను కానీ నా స్నేహితులు కానీ ప్రతి ఒక్కరు కానీ అక్కడికి వెళ్ళేసి మాకున్న అంతో ఇంత అజ్ఞానాన్ని జ్ఞాన విజ్ఞానులుగా చేసుకునే శక్తిని ఇచ్చింది ఆ గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో మేము చాలా జ్ఞానాన్ని పెంచుకున్నాము. కానీ ఇప్పుడు అదే గ్రంథాలయం మూగబోతుందంటే చాలా బాధగా ఉంది. కానీ ఇప్పుడు ఉండే జనరేషన్కి, ఈ మున్సిపాలిటీ ఏర్పడిన దానికి, ఈ గ్రంథాలయాన్ని మళ్ళీ డిజిటల్ గ్రంథాలయంగా దాన్ని తీర్చిదిద్దాలని, పునఃప్రారంభించాలని మన సూలూరుపేట ప్రజలందరి తరఫున మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, అధికారులకు కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సూలూరుపేట ప్రజలు గ్రంథాలయం ఒకటి ఉందా అనే ఆలోచనలో పడి మర్చిపోయే పరిస్థితికి వచ్చేశారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము కాలానికి అనుకూలంగా ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించాలనేసి నేను మన సూలూరుపేట ప్రజలందరి ద్వారా కోరుకుంటున్నాను. వ్యక్తిని శక్తిగా తీర్చిదిద్దే విజ్ఞాన భాండాగారాలు మన గ్రంథాలయాలు. నిశ్శబ్దానికి మరో పేరుగా నిశ్శబ్ద సంచలనాల్ని సృష్టించేటువంటి అక్షర దీపాలు గ్రంథాలయాలు. మరి ఇలాంటి గ్రంథాలయం నేడు స్టాఫ్ లేక మా సూలూరుపేటలో వెలవెలపోవడం చాలా బాధాకరంగా ఉంది. నేను ప్రతి సంవత్సరం ఈ గ్రంథాలయంలో ఒక ట్యూటర్గా వేసవి శిబిరానికి వచ్చేవాళ్ళం. ఈసారి అసలు వేసవి శిబిరమే ప్రారంభం కాలేదు.
ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి గ్రంథాలయం. 6 దశాబ్దాల కాలం దాటినప్పటికీ ఈ విధంగా మూతపడడం అనేది ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్తుకి మరి అక్షర క్రమంలో మరి ముందుకెళ్ళడానికి ఒక శరాఘాతంగా మనం చెప్పొచ్చు. పాలకులు నిజంగా ఇంత అభివృద్ధి ఉన్నటువంటి సూళ్ళూరుపేటలో ఇటు శ్రీ సిటీ సెజ్ కానివ్వండి, ఎన్నో విద్యాలయాలు విద్యా కేంద్రాలకు సరస్వతి నిలయంగా ఉన్నటువంటి మన సూళ్ళూరుపేటలో ఈ గ్రంథాలయం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే దాదాపు కాళంగి రాజగోపాల్ శెట్టి గారు 65 ఏళ్ల ముందు ఏర్పాటైంది. ఆయన ఒక ప్రత్యేక చొరవ కృషితోటి దీన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రంథాలయం కాలక్రమంలో 99లో రోటరీ క్లబ్ వారి సహకారంతో దీని భవనం అంతా కూడా మళ్ళీ రెనోవేషన్ చేసి పూర్తిగా నిర్మించారు. పూర్తి స్థాయిలో ఇది చాలామంది రెగ్యులర్ రీడర్స్ ఉన్నారు ఇక్కడ, ఉదయాన్నే రిటైర్ ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ. ఇంకా డిజిటలైజ్ చేసి చాలా పెద్ద లైబ్రరీ అవుతుంది అనేటువంటి ఎన్నో కోరికలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారానికి స్టాఫ్ లేని కారణంగా వారానికి 1 రోజు 2 రోజులు మాత్రమే ఇలా తెరుస్తూ ఉండడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వెంటనే నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మనవి చేయడం ఏమంటే ఇలాంటి విజ్ఞాన కేంద్రాన్ని, విజ్ఞాన భాండాగారాన్ని గనక తొందరగా తెరిచి గ్రంథాలయాన్ని గనక అభివృద్ధిలోకి తీసుకొచ్చి డిజిటలీకరణ చేసి కంప్యూటర్లో తీసుకొచ్చి మరిన్ని పుస్తకాలు ఉంచితే నిజంగా రాబోయేటువంటి కాలంలో విద్యార్థులకి విజ్ఞాన వీచుకలుగా మరింత మంది యువతకి నిరుద్యోగులకి ఒక ఆశాదీపంగా ఈ గ్రంథాలయం మారుతుందని చెప్పి మేమంతా గట్టిగా నమ్ముతూ ఉన్నాం. ఆ దిశగా నూతన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరి తరఫున కోరుతా ఉన్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.